సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బహిరంగంగా లేఖాస్త్రం సంధించారు. తానే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతి లక్ష్యంగా కొట్లాడే వ్యక్తులని ఈటెల స్పష్టం చేశారు. హైడ్రా సంస్థకు హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు మూసీను కొబ్బరి నీళ్ళలా చేసేందుకు, ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈత కొట్టేలా చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. చెరువు కన్నతల్లి లాంటిదని ఆయన అభివర్ణించారు. కానీ హైదరాబాద్లో ఉన్న ఏ చెరువు కూడా పక్షులకు చేపలకు నిలయంగా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కన్నతల్లి లాంటి ప్రేమను పంచి పాలలాంటి నీళ్లను ఇచ్చి జీవం పోసిన చెరువు ప్రస్తుతం భూగర్భంలో విషాన్ని నింపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి దుర్వాసననిస్తుందని చెప్పారు. ఆయా పరిసర ప్రాంతాల్లో ప్రజల రోగాలకు నిలయంగా మారిందన్నారు. ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన సూచించారు. అలా చేయకుండా 4 దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టాభూముల్లో, ప్రభుత్వం అనుమతించిన లేఅవుట్లలో ఇల్లు నిర్మించుకున్న నిరుపేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ మీరు చేస్తున్న అడ్డకోలు కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఎంపీ ఈటెల కుండ బదులుకుట్టారు. వారు గొల్లును ఏడుస్తున్నా కాళ్ళ మీద పడ్డా వదిలిపెట్టడం లేదన్నారు. వారు కడుపు కాలి మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డబ్బులు ఇస్తే కాదు, పేదల చిరకాల స్వప్నం ఇల్లు. దొంగలలాగా దాడి చేసి మీరు చేస్తున్న కూల్చివేతలు, ఇస్తున్న నోటీసులు ప్రజల కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయని ఎంపీ ఈటెల రాజేందర్ రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలంటూ సీఎం రేవంత్కు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ సూచించారు. ముఖ్యమంత్రిగా మీకేమీ అపరిమిత అధికారాలు లేవని గుర్తు చేశారు. పేదలను ఇబ్బంది పెట్టడానికి కాదు మీకు అధికారం ఇచ్చిందన్నారు. పేదల పక్షాన కొట్లాడడం తన కర్తవ్యమని స్పష్టం చేశారు. పదేళ్లున్న కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని చేయలేదని గుర్తు చేశారు. మీరు మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకోమన్నారు. పట్టాభూములను కొనుక్కుని ఇల్లు కట్టుకున్న వారిని బఫర్ జోన్ పేరుతో అక్రమంగా కట్టుకుని ఉంటారని చిత్రీకరించడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. పిడికెడు అక్రమీలను బూజిగా చూపి కోట్ల విలువ చేసే ఇళ్లను కోలుగొడుతున్నారు. నివాసాలపై ఆర్బీఎక్స్ అని రాస్తున్నారన్నారు. ఫనిగిరి కాలనీ, మారుతినగర్, చైతన్యపురి, ప్రజయ్ ఇంజనీరింగ్ సిండికేట్ లాంటి అపార్ట్మెంట్స్ అన్నీ పరిశీలించినట్లు వివరించారు. తాము ప్రజల మధ్య ఉన్నామన్నారు. మీకు తిరిగి చూస్తే టైం లేదన్నారు. తిరిగి చూసి వారి ఆక్రమణలను పరిష్కరించే మిమ్మల్ని కాలకేరులుగా పోలుస్తున్నారని, ఇదేనా మీ భాష, మీ సంస్కారం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల మండిపడ్డారు. బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? డిపిఆర్ ఉందా? ఇల్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? కోట్ల విలువ చేసి ఇల్లు తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి 2,000 కోట్లు, నమో గంగా ప్రాజెక్టుకి 12 ఏళ్లలో 22,000 కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు మాత్రం 150,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఇంతకీ ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నింటినీ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మీరు చేస్తున్న పనులు హైదరాబాద్ భవిష్యత్తుని, అభివృద్ధిని ప్రశ్నార్థకరణలో పడేస్తున్నాయన్నారు. స్టేజీల మీద ప్రకటనలు చేయడం కాకుండా నిర్ణయాధికారం ఉన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తన కొట్లాట రూపాయి రూపాయి కూడగట్టుకున్న నిర్మించుకున్న పేదల ఇళ్ల కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. మీరు 150,000 కోట్లు పెట్టే ఖర్చు పేదల కోసమేనా? అంత బడ్జెట్ మతలబు ఏంటో తేలాల్సి ఉందన్నారు. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు తన ప్రతిఘటన ఉంటుందని పేర్కొన్నారు.
పదవి ఉన్నా లేకున్నా తాను ప్రజల పక్షానే ఉండేవాడినని ఈ తెలంగాణ సమాజానికి తెలుసునని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.